హలో గాయస్, టుడే రెసిపీ వచ్చేసి ఏంటంటే నమక్ పేడ అన్నమాట. ఇది ఎలా చేసుకుంటారో ఇప్పుడు చూసేద్దాము. 1/2 కిలో గోధుమ పిండి తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకొని ఓమా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓమా కూడా మనము 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి. కొంచెం చేతితో స్మాష్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్ చేసుకొని అనమాట. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ వేసుకుంటే మన చపాతి పిండిలాగా మిక్స్ కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి ఓమా ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇందులో మనకి ఓమా ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని తర్వాత పిండిని మంచిగా పిసుక్కోవాలన్నమాట. వాటర్ వేసుకుంటే సేమ్ మన చపాతీ పిండి ఎలా ఉంటుందో అలానే పిసుక్కొని కాసేపు 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సో ఇలా అన్నమాట, ఈ కన్సిస్టెంటీ ఉంటే సరిపోతుంది. అండ్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలానే రోల్ చేసుకోవాలి రౌండ్గా. తర్వాత వీటిని మనం కట్ చేసుకోవడమే అన్నమాట. చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోతుంది. పిల్లలకు స్నాక్స్గా అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ కడాయి పెట్టుకొని మేమైతే ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాం. ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ వేడైతేనే అవి నమక్ పేడలు అనేవి మంచిగా పొంగుకుంటా క్రిస్పీగా వస్తాయన్నమాట. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ ఏం గుంజదు వాటికి. అలా వేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక ప్లేట్లోకి మనం కట్ చేసి పెట్టుకుని ఉన్నవన్నీ తీసి ఒకసారి వేసుకోవాలన్నమాట. ఇలా లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మనము వాటిని వేపుకోవాలన్నమాట. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసేయాలి, అంతే ఫ్రెండ్స్. అండ్ మేమైతే ఇక్కడ పక్కన ఛాయ్ కూడా పెట్టేసుకున్నాం అన్నమాట. ఇవి ఛాయ్లు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇవే అండి, మేము ఆల్రెడీ కొన్ని చేసి పెట్టాము, వాటిని చూపిస్తున్నాను. ఇదిగోండి నేనైతే ఛాయ్లు వేసుకొని తిన్నాను అన్నమాట, చాలా టేస్ట్ బాగుంది. అట్లా ఒకటే యాంగిల్ కాకుండా ఇట్లా సర్కిల్లో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా ఒకటి ట్రై చేసాము సర్కిల్లో, మీకు కూడా చూపిస్తున్నాం అన్నమాట. అంటే మనకి ఇష్టమున్న షేప్లో మనము వీటిని కట్ చేసుకోవచ్చు. అట్లానే కట్ చేసుకోవాలనేసి ఏం లేదు. సో మేమైతే కొన్ని సర్కిల్లో చేసాము, కొన్ని అయితే ఇట్లా డబ్బా షేప్లో తీసుకొని అయితే చేసామన్నమాట. సో చూడండి ఇన్ని అనం చేసింది, మా అక్కనే ప్రిపేర్ చేసింది, మా వాళ్ళ పిల్లల కోసం స్నాక్స్ కోసం.